अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका दोस्त एसके अली नॉनस्टॉप न्यूज़ 9 में आपका खैर मकदम है। आइए नज़र डालते हैं आज के खबरों पर। आज बोनपल्ली सिकंदराबाद पे राशन किट सामान में तकसीम की गई, जिसमें चीफ गेस्ट श्री मयानापल्ली हनुमंत राव, एमएलए मलकाजगिरी, डॉक्टर एस वेणुगोपाल चारी, स्पेशल रिप्रेजेंटेटिव टू तेलंगाना गवर्नमेंट न्यू दिल्ली, बानुका नर्मदा मल्लिकार्जुन वाइस प्रेसिडेंट सिकंदराबाद कॉन्टिनेंटल बोर्ड, ये प्रोग्राम में प्रताप एक्स वाइस प्रेसिडेंट सिकंदराबाद कॉन्टिनेंटल बोर्ड ऑल्सो प्रेजेंट। आइए देखते हैं हमारे ब्यूरो चीफ एसएस राणा की ये रिपोर्ट। మన మార్చి 20 తారీఖు నుండి లాక్డౌన్ పద్ధతిలో ఉన్నాం కాబట్టి చాలా చక్కగా కంటోన్మెంట్లోని నివాసులు, బస్తీవాసులు, కాలనీవాసులు లాక్డౌను ఏదైతే హోమ్ స్టే అనే దాని మీద చాలా చక్కగా ఉన్నందున ఇవాళ ప్రత్యేకంగా కంటోన్మెంట్లో జీరో కేసెస్, ఇవాళ గ్రీనరీ ఫస్ట్ జోన్ అంటే కంటోన్మెంటే ఉంది కాబట్టి కంటోన్మెంట్ ప్రజలకు, బస్తీవాసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ లాక్డౌన్లో కొన్ని అంశాలు పెట్టి ఎత్తివేసింది కాబట్టి ఏదో కరోనా ఆకాశంలోకి వెళ్ళిపోయింది అనుకోవద్దు మీరంతా. కరోనా అనేది వ్యాప్తి మన పక్కనే ఉంటుంది కాబట్టి మన సేఫ్టీ కానీ, మన డిస్టెన్స్ కానీ, మన మాస్కులు కానీ మనం ధరించాలి. తప్పకుండా ఏదో లాక్డౌన్ రెండు నేపథ్యంలో దాదాపు 5 సార్లు దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కరోనాను ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనలు చెప్పడం వల్ల అన్ని రాష్ట్రాలు కూడా ప్రధానమంత్రి గారితో, భారతదేశ ప్రభుత్వంతో మరి వారు చేసే కార్యక్రమం అన్నిటి కూడా మన రాష్ట్రంతో పాటు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి పదే పదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక మాంద్యం ఉండటం వల్ల ఇది వచ్చే ఆదాయం కూడా రావటం లేదు కనుక ఇక్కడ కాపాడాలి, కొంచెం అప్పు ఇచ్చే సౌకర్యం పెంచాలని చెప్పి పదే పదే చెప్పినప్పటికీ కూడా ఎఫ్ఆర్పిఎం పరిమితి పెంచకుండా మొన్న ప్యాకేజీలో పరిమితి పెంచి ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. ఆ పరిమితి కూడా ఈరోజు ప్రపంచ బ్యాంక్ కానీ, నాబార్డు కానీ, జర్మనీ సంస్థలు కానీ, ఏవైతే విదేశీ సంస్థలు ఆ రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ పెట్టుబడి ఇస్తారో అటువంటి కండిషన్లు పెట్టి ఈరోజు ఎఫ్ఆర్పిఎం పరిమితి ఈరోజు పెంచడం రాష్ట్రాల శ్రేయస్సుకు మంచిది కాదు, ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈరోజు తెలంగాణ ఈరోజు ఎన్నోసార్లు చెప్తున్నాం, గత మోడీ ప్రభుత్వం మొదటి టర్మ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ, రెండో ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ చెప్పడం జరిగింది. ये थे अब तक की खबरें। हमारे चैनल से जुड़े रहने के लिए हमारे चैनल को सब्सक्राइब कीजिए।